రాజకీయంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవటం లేకపోతే ఒకళ్ళు అభియోగం చేసుకోవటం ఇవన్నీ సహజంగా జరిగేటువంటి, కాకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి ఉలిక్కి పడేటట్టుగా మాచర్ల ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకోవటం అనేటువంటిదే సరిగా లేదు. ఈ సందర్భంలో ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ బుద్ధ వెంకన్న ఉమామహేశ్వర దేవినేని ఉమ వీళ్ళందరూ కూడా ఆడేదో బుక్ రిలీజ్ చేసి లేనిపోని అభూత కల్పనలు విచిత్రమైన అంటే దీంట్లో 71 మంది మీద 51 మంది మీద మైనార్టీల మీద ఈయన మీద దాడులు అంట. బహుశా మరి 2000 మేము 9 నుంచి ఉన్నాం, అంతకుముందు కూడా ఆయన మా బంధువే, మా పిన్ని కొడుకే రామకృష్ణారెడ్డి, మరి 51 మంది మీద ఎప్పుడు దాడి చేసిండో మాకు అర్థం కావట్లేదు. అభూత కల్పన ఆయన మీద ఈ విజయవాడ నుంచి ఈ బుద్ధ వెంకన్న దేవిని ఉమ అనే మాట లేకుండా ఏ లేదు. రామకృష్ణారెడ్డి ఇంతకుముందు ఛాలెంజ్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో ఎన్నికలప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడేదో అనుకోని రీతిలో ప్రతిఘటించారు, ప్రతిఘటనను తట్టుకోలేక విజయవాడ వెళ్ళిపోయారు. అది వారి దుగ్ధ, అది కడుపులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారి మీద ఒక బుక్ లాగా రిలీజ్ చేశారు. దీంట్లో 51 మంది మీద దాడులు అండి, పచ్చి అబద్ధం. ఆయన మొత్తం 75 మంది మీద దాడి చేశారు, ఇదొక అబద్ధం. 6 మంది మాట 6 మంది మట్టలు అంట, ఇదొక అబద్ధం. దీంట్లో అబద్ధం అని చెప్పడానికి ఏంటంటే ఒకటి మలవరంలో ట్రాక్టర్తో గుద్ది చంపారని వాళ్ళు యాక్సిడెంటల్గా ట్రాక్టర్ దగ్గర చనిపోయారు వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మాకు పార్టీలతో సంబంధం లేదు అని. అలానే మార్చిలో నిన్న మన లీలావతి కేసులో ఆయమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది మాకు పార్టీలతో సంబంధం లేదు. అయినా కూడా ఈ యొక్క పచ్చ మీడియా ఈ యొక్క పచ్చ నాయకులు దాన్ని ఎమ్మెల్యేకి అంటగట్టడం, ఎమ్మెల్యేని బదనాం చేయాలని చూడటం, అసాసినేట్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటంటే ఒకవేళ రేపు గెలిచిన తర్వాత ఆయన ఏదైనా మంత్రి అయితే ఇదొకటి అడ్డం పెట్టి ఇంకేదన్నా ఇవ్వకుండా చేయొచ్చు అనేటువంటిది ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఒక ప్రజల మీదకి ఒక అభూత కల్పనతో అబద్ధాలతో ఒక బుక్ని ఇచ్చేస్తా ఉన్నారు. దీంట్లో అన్నీ కూడా 2000 కోట్లు సంపాదించారని, అలాగే లారీలు ఒకడేమో 200 అంటాడు, ఒకడేమో 100 అంటాడు, వాడు వచ్చేవారు 175 అంటాడు, ఒకడు 25,000 అంటాడు, ఒక 10,000 అంటాడు. అసలు చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇది కాకుండా ఎకరాలు ఎకరాలు ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు తెలిసినట్టు పంచాయతీలు చేసినవి కూడా రాశారు. ఆయన పంచాయతీలు చేస్తాడు, ఎవరైనా ఇద్దరు పోతారు పంచాయతీ చేస్తాడు. ఇప్పుడు నేను నువ్వు వెళ్తాం పంచాయతీ చేస్తాడు, పంచాయతీ చేసినప్పుడు నాకు నీకు న్యాయం చెప్పాలి, న్యాయం చెప్పిన దాన్ని కూడా ఇంకా ఆయన ఖాతా. అలా నేను ఎవడన్నా మాట చేసి ఎవడన్నా చచ్చిపోతే ఆయన ఖాతా, ఎవడన్నా ఏదన్నా ఎగ్గొట్టుపోతే ఆయన ఖాతా, ఎవడన్నా ఏదన్నా చేస్తే దానికి ఏదన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన ఖాతా. ఇలాంటివన్నీ కూడా ఒక అభూత కల్పన చేసి ఒక బుక్ లాగా దీన్ని చేసి దీన్ని ఆయన మీద విడుదల చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏలేదు వాళ్ళు ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ప్రతిఘటించి ఇక్కడ తరిగారు కాబట్టి అది బాగా కడుపులు పెట్టుకొని రామకృష్ణారెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన్ని లేక పట్టించాలని పుస్తకం వేశారు తప్ప వేరే ఏం కాదు.